ఎవ్రీ టైమ్ మాకు యాన్యువల్ డే ముందు స్పోర్ట్స్ కంపల్సరీ జరుగుతాయి. మా డైరెక్టర్ మా కంపల్సరీ ఎంకరేజ్మెంట్ కాబట్టి మేము ఇంత వస్తున్నాము. గర్ల్స్ బాయ్స్ మా డైరెక్టర్ మాకు ఏం చెప్పి చెప్పారు, ఎందుకంటే ఆమె మా రోల్ మోడల్. గర్ల్స్ ఎప్పుడు ముందే ఉండాలా, గర్ల్స్ ఆర్ ఇక్వల్ టు బాయ్స్ అని మా మ్యాన్ ఎందుకంటే ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది ఏంటంటే ఎవరి చేతుల్లో మొబైల్స్ లేవు, అంటే ఏదో చిట్ చాట్ చేయడము లేకపోతే అలా బాయ్స్ ఇవ్వాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొబైల్ లేకుండా కనబడరు. మాత్రం ఎవరి చాలా హెల్దీ చేంజ్ అని అనుకుంటున్నాను. అండ్ న్యాచురల్ గా స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉత్సాహంగా స్టడీ కాలేజీలో మేము ప్రతి సంవత్సరం కూడా విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, యాన్యువల్ డే, ఇండస్ట్రియల్ జీరో సర్టిఫికేట్స్ చేస్తాం. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటాం. అయితే మా స్టూడెంట్స్ విద్యలో ఎలాంటి ప్రావీణ్యత చూస్తున్నారో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా వాళ్ళతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ఐసో డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ స్పోర్ట్స్ డేను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈసారి పార్టిసిపేషన్ 400 పైన స్టూడెంట్స్ ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. సో ట్రెడిషనల్ గేమ్సే కాకుండా అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ మరియు చాలా నావెల్టీ ఉన్న కొత్త రకమైన ఆటలు కూడా చేశారు. దాని మూలంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా పెరిగింది. మార్నింగ్ నుంచి కూడా మీరు నటించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో స్టూడెంట్స్ మోస్ట్లీ మొబైల్ ఫోన్స్కు అడిక్ట్ అయిపోయారు. దాని నుంచి ఆట బిడుపులాగా వారికి ఒక చేంజ్ లాగా ఉంది. అండ్ రియలీ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ అవర్ స్టూడెంట్స్. అండ్ మేము ఈ స్టేడియంలో కూడా ఎవ్రీ సాటర్డే వి హావ్ రిజర్వ్ ది స్టేడియం ఫర్ అవర్ స్టూడెంట్స్. దాని మూలంగా ప్రతి సాటర్డే రోజు మా పిల్లలు ఇక్కడికి వచ్చి స్టేడియంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ను యూటిలైజ్ చేసుకోవడం మూలంగా కూడా వారికి ఆటల పైన ఇంట్రెస్ట్ పెరిగింది. దాని మూలంగానే గత సంవత్సరాలు జరిపిన స్పోర్ట్స్ డే కంటే కూడా చాలా మంచి పార్టిసిపేషన్ ఉంది. అప్పుడే కబడ్డీ మ్యాచ్ చూసాము, చాలా ఉత్కంఠభరితంగా జరిగింది.